నెల్లూరు జిల్లా గంజాయి ముఠా గుట్టురట్టయింది. గంజాయిని తరలిస్తున్న 7 మంది ముఠా సభ్యులు కొండాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 18 కేజీల 54 వేల రూపాయలు విలువ చేసి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం సిలేరుకు చెందిన వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసి వివిధ గ్రామాల్లో యథేచ్ఛగా అమ్ముతున్నారని సిఐ సాంబశివరావు స్పష్టం చేశారు. గంజాయి చైన్ లింక్ వేధించడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని అన్నారు. మా యొక్క టీంతో ఈరోజు 7 మంది వ్యక్తుల్ని పట్టుకుని సుమారు 18 కిలోల గాంజాని స్వాధీనం చేసుకున్నాం. ఇందులో మొదటిగా కొరీ మస్తాన్ అనే వ్యక్తి కొండాపురంకు చెందినటువంటి రామాంజనపురం చెందిన వ్యక్తి. ఇతను గాంజా తెచ్చి అమ్ముతున్నాడని మాకు సమాచారం తెలిసిన వెంటనే అతని దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, ఏ విధంగా అతనికి ఎవరిచ్చారని ఆరా తీసినప్పుడు అతనికి షమీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. మొదట కొరీ మస్తాన్ని పట్టుకోవడం జరిగింది. అతనికి ఇచ్చిన సమాచారంతో మిగతా షమీర్ అహ్మద్, సుధాకర్, తర్వాత ఇంతియాజు, మహబూబ్ సావిత్, డానియల్, గంగమ్మ అనే వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 18 కిలోల గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది.